ఇప్పుడు ఒక విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన ఒక మెజీషియన్ మిత్రుడిని మీకు పరిచయం చేస్తాను. 50 గంటల బాట నాన్ స్టాప్ మ్యాజిక్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన వ్యక్తి క్రాంతికార్. అలాగే అగ్ని వ్యూహం అని చెప్పేసి నిన్న చెప్పాను, పొద్దున్న చెప్పాను, రఘుబాబు ఆయన కంటే ముందు సంఖ్యలతో ఆయన్ని బంధించేసి ఒక పెద్ద బాక్స్లోని బంధించేసి సంఖ్యలతోని ఆ బాక్స్ని తీసుకొచ్చి ఆ మంటల మధ్య పడేస్తే కొన్ని సెకండ్లోని ఆ సంఖ్యలు ఆ బాక్స్కు వేసిన తాళాలను విడిపించుకొని బయటకు వచ్చి ప్రపంచ రికార్డు సృష్టించిన వ్యక్తి క్రాంతికార్. అలాగ ఎన్నో రకాల ప్రయోగాలు చేసి ఒక మ్యాజిక్ చరిత్రలోనే ఒక ల్యాండ్ మార్క్గా నిలిచిపోయిన క్రాంతికారి ఈరోజు ఇక్కడ మన వర్క్షాప్కి రావడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇంకో గమ్మత్తు ఏంటంటే క్రాంతికారి మ్యాజిక్లో ఎంత ఎక్స్పర్టో టాకింగ్ డాల్ చేయడంలో అంతకు మించిన ఎక్స్పర్ట్. మాట్లాడే బొమ్మతోని సోషల్ అవేర్నెస్ తీసుకొచ్చే గొప్ప దార్శనికుడు క్రాంతికారి. అలాగే ఈ వర్క్షాప్ చేస్తున్నామనంటే తను ఏమన్నా అంటే ఫోన్లోని మ్యాజిక్తోని వ్యక్తిత్వ వికాసం చెప్పినప్పుడు టాకింగ్ డాల్తో నేనెందుకు చెప్పకూడదు, అది కూడా చాలా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చేసే ఆర్ట్ కదా అని అన్నాడు. అదేదో బాగుందే, ఎట్లా మ్యాజిక్తో చేస్తున్నాము, టాకింగ్ డాల్తో ఎలా అంటే టాకింగ్ డాల్ చెప్పొద్దండి మెసేజ్, అందరూ వింటారు, మ్యాజిక్ కంటే పవర్ఫుల్గా వెళ్తుంది కదా అని అన్నాడు. అవునా, అదేదో ఒక 5 నిమిషాలు మాకు కూడా చూపించండి, మా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు అని చెప్పాను. ఒక పెద్ద వర్క్షాప్ పెట్టడం కాకుండా ఒక వరల్డ్ రికార్డ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు క్రాంతికారు. క్రాంతికారిని వేదిక మీద పిలిచి క్రాంతికార్ హలో, ఏంటి భయపడుతున్నావు? ఇక్కడ అందరూ మోటివేటర్స్ ఉన్నారయ్యా. అయితే నేను బాగుంది కదా? బాగు అయితే కొడతారు. కొడతారా? ఎవరి కర్రలు లేవయ్యా. మోటివేషన్తో కొడతారయ్యా. మోటివేషన్తో కొడతారా? సో దిస్ ఇస్ గ్లో పపెట్. ఇది ఈజీగా మీరు కూడా తెలుసుకోవచ్చు. ఒక సాక్స్ తీసుకుంటే దీనికి ఈ మధ్యలో కొంచెం కట్ చేసి ఇలా నోరు పెట్టేసి రెండు కళ్ళు పెట్టేసి ఇది పెడితే వెరీ సింపుల్, ఒక 20-40 రూపాయలు తయారైపోద్ది. దీంతో కూడా మనం పిల్లల్ని ఎంటర్టైన్ చేయొచ్చు. నేను కొన్నిసార్లు అనుకోకుండా ఏదైనా స్కూల్లో యానివర్సరీ అప్పుడు వెళ్ళినప్పుడు ఈ డాల్ ఏం తీసుకెళ్ళా మ్యాజిక్లో ఏదైనా చేయండి క్రాంతికార్ గారు అంటే అప్పుడు వెంటనే చిన్న పిల్లలు ఉంటారు 10 ఏళ్ళు 8 ఏళ్ళు అయ్యో చిన్న చున్నీ ఉంటుంది తీసుకుంటా లాక్కుంటాను, పిల్లలు జడలుకుని రబ్బర్ బ్యాండ్ లాక్కుంటాను, దెమ్మ వేసుకొని ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తాం, కింద ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తాం, పిల్లలు పూసలు ఉంటాయి జడకేసుకుని పూసలు ఇక్కడ పెడతాం కళ్ళులో ఉంటాయి, వెంటనే అది ఒక పప్పెట్ అయిపోద్ది. దాంతో కూడా 10-15 నిమిషాలు నేను ఎంటర్టైన్ చేస్తుంటాను. సో వెంటిలాక్వేషన్ చేయాలంటే బొమ్మే అవసరం లేదు, కంటెంట్ ఉండాలంటే మనం క్రియేటివ్గా మాట్లాడగలిగితే చాలు. మనం మోటివేషన్ చేసేటప్పుడు స్కూల్లో ఒకసారి 1 గంట చేస్తాం, 2 గంటలు 3 గంటలు కూడా చేస్తుంటాం. అప్పుడు మధ్య మధ్యలో ఒక్కటి చిన్న చిన్న ఇవి చేస్తున్నప్పుడు పిల్లలు మ్యాజిక్ చేయంగానే వాళ్ళు మన అభిమానులుగా మారిపోతారు. ఎప్పుడైతే వాళ్ళు అభిమానులుగా మారిపోతారో వాళ్ళ బ్రెయిన్ మనం చెప్పే మాటలు బాగా రిసీవ్ చేసుకుంది, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ అభిమానం చూరుకొనాలి. సో వెంటిలాక్వేజ్ అనేది చాలా మంచి ఆర్ట్, అంటే బాగా నవ్వించే ఆర్ట్. సో మీ అందరు తెలుసు నవ్వినప్పుడు ఏం జరుగుద్ది అనేది. హలో హలో, గురువులందరికీ నమస్కారం. అబ్బో గురువులందరికీ నమస్కారం, అందరు గురువులుగా భావిస్తున్నా. అయితే నవ్వినప్పుడు మరి ఏం జరుగుతుంది? మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు బ్రెయిన్లోంచి ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే రైట్. మరి నువ్వు ఇంత ఎనర్జెటిక్గా ఉంటున్నావు కదా, ఎందుకు ఇంత ఎనర్జెటిక్గా ఉండగలుగుతున్నావు? మోటివేషన్ విని. మోటివేషన్ వినా? ఎవరయ్యా? ఇంకెవరు?
మన గంప నాగేశ్వరరావు గారు ఏం చేశారు తెలుసా? గంప నాగేశ్వర గారు ఆయన ఏం చేశారు అయ్యా? మొత్తం రెండు రాష్ట్రాలని గంప గుత్తా తీసుకున్నాడు అయ్యా. మొత్తం గంత గంత గంప గుత్తా తీసుకుని ఊరూరికి మోటివేషన్, ఊరూరికి మోటివేటర్స్. నేను ఎక్కడ చూడలేదు ప్రపంచంలో, ప్రపంచంలో అక్కడ నిజంగానే ఇది ఒక పెద్ద అద్భుతమే అనుకోవాలి. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు వీరు అనుకున్నా, కానీ ఈరోజు ఏ చిన్న టౌన్లో చూసినా మోటివేటర్స్. దీనివల్ల మనకి పిల్లలకి ఇప్పుడు మోటివేషన్స్ స్కూల్స్ వాళ్ళంటే 25,000, 30,000, 50,000 ఉంటుంది. అలాంటి ఇప్పుడు మన మోటివేటర్స్ 5,000కి కొన్నిసార్లు చాలా సందర్భాలు ఫ్రీగా కూడా చేస్తున్నాం మనం. సో ఇది చాలా అవసరం. అయితే జూనియర్, మరి మోటివేషన్ నేర్చుకుని నీ బ్రెయిన్ ఎలా ఉంచుకుంటున్నావు? చాలా బాగా. అంటే బ్రెయిన్కి ఏం కావాలో నాకు తెలుసు. బ్రెయిన్కి ఏవాలో ఏం కావాలో నీకు తెలుసా? మీకు తెలుసా? మీకంటే తెలుసా? బ్రెయిన్కి ఏం కావాలో తెలుసా మీకు? మీరు చెప్తేనే విన్నానయ్యా. వాళ్ళు చెప్తేనే విన్నా. ఇంతకీ బ్రెయిన్కి ఏం కావాలి? 5 అవసరాలు ఉంటాయి. 5 అవసరాలు? ఏంటి? నీళ్ళు తాగటం. నీళ్ళు తాగటం మందు కొడతాం కాదు. మరి ఇంకేంటి? 5. ఏంటి 5? ఫస్ట్ బ్రెయిన్కి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్, ఓకే. ఆక్సిజన్ గాలి పీలుస్తాం కదా. తర్వాత గ్లూకోజ్ కావాలి. ఓకే, గ్లూకోజ్ కావాలి. భోజనం చేస్తాం కదా. తర్వాత ఆక్సిజన్, గ్లూకోజ్, వాటర్. వాటర్. ఆ తర్వాత విశ్రాంతి. ఆ తర్వాత 5వది, అసలు అదే ముఖ్యం. ఏంటి? మోటివేషన్. 5వది మోటివేషన్. సో అవి ఎలా పనిచేస్తాయి? మరి అందరు గాలి పీల్చినాక ఇంకెందుకు మళ్ళీ ప్రత్యేకం చెప్తున్నాం? ఉదయం పూట లేచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే బ్రెయిన్ బాగా పనిచేస్తాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఉదయం పూట బాగా పనిచేస్తాయి. ఓకే, రైట్. ఉదయం ఎందుకు చేయాలి తెలుసా? ఉదయం ఎందుకు చేయాలి? ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి గాల్లో. ఓహో, ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉదయం పూటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. మరి ఆ తర్వాత గ్లూకోజ్. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలని చెప్పాలి. మనం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలని చెప్పాలి పిల్లలకి. ఎందుకు? బ్రేక్ఫాస్ట్ అంటే దట్ ఈస్ బ్రెయిన్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళిపోతే ఏమవుద్ది? బ్రెయిన్కి గ్లూకోజ్ అందదు. గ్లూకోజ్ అందకపోయి టీచర్ చెప్పే పాఠాలు బ్రెయిన్ రిసీవ్ చేసుకోదు. ఓహో, పొద్దునే బ్రెయిన్ బ్రేక్ఫాస్ట్ చేసుకోకుండా వెళ్తే వాళ్ళకి బ్రెయిన్కి గ్లూకోజ్ అందక టీచర్లు చెప్పే పాఠాలు రిసీవ్ చేసుకోదా? యా. ఓకే, అయితే పొద్దున అందరు పిల్లలందరూ బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పాలి. మరి ఆ తర్వాత వాటర్. ఇదే అస్సలు ముఖ్యం. పిల్లలు అస్సలు తాగరయ్యా. ఎందుకు? మధ్యలో బాత్రూమ్కి వెళ్ళాలి కదా. ఏం బాత్రూమ్కి వెళ్ళాలి? అది పెద్ద షై వాళ్ళకి, అందుకని అస్సలు తాగరు. మరి ఎందుకు? మరి ఏమని చెప్పాలి పిల్లలందరికీ? ఒక విషయం చెప్పాలి. ఏం చెప్పాలి? క్లాస్ క్లాస్కి మధ్యలో ఒక అర గ్లాసు నీళ్ళు తాగమని చెప్పాలి. క్లాస్ క్లాస్కి మధ్యలో ఒక అర గ్లాసు నీళ్ళు తాగమని చెప్పాలి. అప్పుడు బ్రెయిన్ చురుకొక్కమని చెప్పాలి. ఓకే. అయితే నీళ్ళు తాగటం వల్ల ఏంటి ఉపయోగం? నీళ్ళు తాగితే కిడ్నీ ఫంక్షన్ బాగుంటుంది. కిడ్నీ ఫంక్షన్ బాగుంటుంది. చర్మం కింద మాయిశ్చర్ బాగా మెయింటైన్ అవుతుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది. ముఖ వచ్చేసి బాగుంటుంది. యుద్ధ వయసులో మొటాలు కూడా రావు. ఓకే. నేను ఈ మధ్య బాగా చదువుతున్నా. ఈ మధ్య నువ్వు కూడా బాగా చదువుతున్నావు. ఎందుకు? అక్కినే నాగార్జున ఇంటర్వ్యూ విన్నా. ఇంటర్వ్యూ? ఏం చెప్పాడు? యాంకర్ అడిగింది. ఏం అడిగింది? ఈ వయసులో కూడా ఇంత గ్లామర్ ఎలా అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? నేను తరచుగా నీళ్ళు తాగుతా అన్నాడు. ఎందుకని మధ్య నేను కూడా తాగుతున్నా. నువ్వు కూడా తాగుతున్నావా? ఓకే, ఆక్సిజన్, గ్లూకోజ్, వాటర్ అయింది. మరి విశ్రాంతి? పిల్లలకి అసలు లేనే లేదు. పిల్లలకి విశ్రాంతి లేదా? విశ్రాంతి లేదా? ఎందుకు? పొద్దునే లేస్తారా? రెడీ అవుతారా? హోంవర్క్ చేసుకుంటారా? కావా స్కూల్కి వెళ్తారా? చదువుకుంటారా? 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 ట్యూషన్కి వెళ్తారా? చదివి 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 అలసిపోతారు. అప్పుడు ఏం చేస్తారు? టీవీ ముందు కూర్చుంటారు. అలసిపోయి టీవీ ముందు ఉంటారు. మరి టీవీలో ఏం చూస్తారు? మంచి మంచి విషయాలు చూస్తున్నారయ్యా. మంచి మంచి విషయాలు చూస్తున్నారా? ఏ విషయాలు చూస్తున్నారు? నేరాలు ఘోరాలు ఎవరిని చంపాలి. నేరాలు ఘోరాలు ఎవరిని చంపాలి. ఆ తర్వాత అత్తల మీద కోడలు కుట్ర, కోడల మీద అత్తలు కుట్రా. మొత్తం అన్ని కుట్రలే. బ్రెయిన్ ఎంత కొడుద్ది, అందుకే విశ్రాంతి లేదు. పిల్లలు టీవీ ఎక్కువ చూస్తే విశ్రాంతి లేదు. ఈ మెసేజ్ మనం పిల్లలకి ఇవ్వాలి. అప్పుడప్పుడు సరదాగా వారంకోసారో రోజు కూడా పాటలు, చిన్న చిన్న జబర్దస్త్ లాంటివి ఏదో కామెడీ చూడాలి. కానీ ఈ కుట్రలు కుత్తాను చూడొద్దని చెప్పాలి మనం. మరి చివరిగా అస్సలైంది అదే మోటివేషన్. మోటివేషన్ అంటే ఏంటి? కలలు కంటాం. కలలు కంటాం. కలలు కంటాం. అబ్దుల్ కలాం గారు చెప్పారుగా. ఏమని? కలలు కనమని. విజువలైజ్ చేసుకోవాలి, సక్సెస్ ఎలా సాధించాలి, అప్పుడు అందరు సక్సెస్ అవుతారు. అదే మోటివేషన్. ఓకే రైట్ జూనియర్. నువ్వు ఒకసేపు కూర్చుంటా. కూర్చోనా?
ఇక్కడేనా మాట్లాడకుండా కూర్చోనా? ఏంటయ్యా? ఏంటి అలా కోతి పని చేసా? నేను కోతనేగా. నువ్వు కోతి అని కోతి పని చేస్తున్నా? ఓకే, మరి మనకి టైం లేదు, చాలా తక్కువ టైం ఉంది. ఒకసారి అందరికీ నమస్తే చెప్పు. ఎలాగా? ఎందరో మహానుభావులు వీళ్ళందరా? ఎందుకు అడవాడు నీకు వీళ్ళందరా? చెప్పు. ఎట్లా? ఎందరో మహానుభావులు లెక్కలేదా నీకు? ఎందరో అంటే లెక్కేం కాదు, మొత్తం అందరికి చెప్పు. ఎట్లా? ఎందరో మహానుభావులు. మిగిలిన వాళ్ళు అందరూ సన్నాసనా? మిగిలిన వాళ్ళందరూ ఉన్నవాళ్ళ సంగతి చెప్పాయా బాబు? చెప్పు. ఎట్లా? ఎందరో మహానుభావులు. ఏం చూస్తున్నావు? లేడీస్ వచ్చారు కదా, ఎవరు అందంగా ఉన్నారని చూస్తున్నా. ఎవరు అందంగా ఉన్నారు తర్వాత చూడదు, ముందు అందరికి నమస్తే చెప్పు. ఎట్లా? ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఎందుకంత తొందర నీకు? మరి ఎలా చెప్పాలి? మెల్లగా. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. పొద్దున నుంచి అన్నా నేను లేదా? నేను చెప్పిన చెప్పు. ఎందరో ఎందరో మహానుభావులు మహానుభావులు అందరికీ వందనాలు. అందరికీ దినాలు. దినాలు ఏం వందన అంటే దిన అంటావు? షార్ట్ కట్ అయ్యా. తెలుగులో షార్ట్ కట్ కొడితే అర్థాలు మారిపోతే అలా అలా చెప్పకూడదు. సరే, నువ్వు కూడా ఒక నిమిషాలు ఇక్కడ కూర్చో. నువ్వు తొందర కానీ అక్కడ టైం అయిపోయిందేమో. ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు. ఎందుకు? టెన్షన్తోని. ఎందుకు? ఎక్కువైపోతే మళ్ళా డబుల్ ఫీజు చేస్తారయ్యా, ఆలోళ్ళు నీకు తెలియదు. హో దేవుడా, కూర్చో. సో దట్ ఇస్ వింటర్ లాక్ పిజం. మీ అందరికీ తెలుసు, నేను దానికి ఏ బొమ్మ మాట్లాడదు. మాట్లాడతా, నోరు మూసుకో. దీన్ని వింటర్ లాక్ పిజం బొమ్మలాగా మనమే మాట్లాడారు అంత ఒకటి. సో యు హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. నోరు పిల్లలు కలగకుండా. హలో గురుగారు, ఓగున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చారు? అందరూ ఓగున్నారా? కొత్త కొత్త సినిమాలు ఏమైనా చూశారా మీరు? ఈ విధంగా మాట్లాడుతూ ఈతంలో వెంటలేక నేర్చుకోవడం పెద్ద కష్టంగా ఉంది. నాతో కూర్చుంటే మీకు 10-15 నిమిషాలు కూడా వింటాను మీద. వెరీ సింపుల్ టెక్నిక్, ఒక 2 నిమిషాలు ముగిస్తాను. వెంటలుగా నేర్చుకుని చాలా కష్టమేమో అనుకుంటారు. వెంటలు చేసేవాడు అమ్మో ఇది అంత ఈజీ కాదు, దైవదత్తమైన విద్య అందరికీ రాదని చెప్తారు. అంత ఒకటిది, ప్రతి ఆర్ట్ వెనుక కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ కనుక సీనియర్స్ చెప్తే చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. దీనికి వెరీ సింపుల్, పళ్ళని బీగబట్టాలి. పేదల దగ్గర ఉంటాయి. ఏమండి ఓగున్నారో? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు మాట్లాడడం? ఈజీగా మాట్లాడవచ్చు, హడో కొడితే ఒక మాట్లాడవచ్చు, పేదల కాదు. దీనికి ఫస్ట్ ప్రాక్టీస్, ఫస్ట్ డే ఏఈసిడిఈఎఫ్జిహెచ్ఐజేకేఎల్ఎంఎన్ఓహిక్యూఓఎస్టియుఈడబ్ల్యూఎక్స్ఐజ్. దీనిలో పీబీఎం మూడు అక్షరాలు పేదాలు కలుస్తాయి, కదులుతాయి. తప్పదు. ప బ మా పీబీఎం అవి అప్పుడు ఆల్టర్నేటివ్ ఉంటాయి, అది మన క్లాస్లో తెలుసుకోవచ్చు. వెంటిలేకపోతే తర్వాత ఇదైన తర్వాత పేపర్ చదవడం, పేపర్ తీసి హెడ్లైన్స్. ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి మాట్లాడారు, ఈ విధంగా పేపర్ హెడ్లైన్ చదవాలి. 2-3 రోజుల్లో పెదాలు కదలేకుండా మనకి మాట్లాడడం వచ్చేస్తుంది. ఇప్పుడు గొంతు మార్చాలి. గొంతు ఎలాగా? మనది మామూలు గొంతు అయితే ఫిమేల్ వాయిస్ లేదా బొంగురు వాయిస్, 2 వాయిస్ మెయింటైన్ చేయచ్చు. హలో బాగున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు? హలో బాగున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు? ఇది ఫిమేల్ వాయిస్. ఎలా వస్తుంది? ముక్కుల నుంచి వచ్చే వాయిస్. హలో హలో బాగున్నారా? హలో హలో బాగున్నారా? దిస్ ఇస్ ఫిమేల్ వాయిస్. అది ఎవరు చెప్పకపోతే ఎలాగా అర్థం కాదు, ట్రై చేస్తాము రాదు, సన్నగుంత ఆడలే. ఈ వాయిస్ నుంచి అది క్రియేట్ అవుతుంది. అది కొంతమంది అది కూడా కొంచెం రాదు, బొంగురు వస్తుంది. అప్పుడు మీరు బాగా మిరియాల పాలు బెల్లం వేసుకొని తాగాలి, గట్టిగా అరవాలి అని ఒక పక్కన ఎవరు ఊరు బయటికి వెళ్ళారండి, ఊళ్ళో అరిసి ఏవో కొమ్మలు మునిగిపోయి ఎవడు వచ్చాడు అనుకుంటారు. అలా వద్దు, కొంచెం ప్రాక్టీస్తే గొంతు క్లారిటీ వస్తుంది, ఓకల్ కార్డ్ సెట్ అయిపోతాయి. ఆ తర్వాత బొంగురు గొంతు మనం సుబ్బిశెట్టి వాయిస్ అంటాం. అయ్యయ్యో బాగున్నారా గురుగారు, ఎక్కడి నుంచి వచ్చారయ్యా? ఇది బొంగురు గొంతు. కొంచెం గంభీరంగా ఉండే బొమ్మలు కది, ఇలాంటి పప్పెట్స్ చిన్న చిన్న పప్పెట్స్కి సన్న గొంతు వాడితే ఈజీ ఉంటుంది. దీనిలో ముఖ్యంగా వెంట్రిలాక్ పిజన్లో ఇవన్నీ నేర్చుకోవచ్చు. వర్షాలు 2-3 గంటలు కూర్చో, మీకు వచ్చిందాకా నేను నేర్పిస్తా. మీ గొంతు పలికిందాకా నేను దగ్గరుండి ఎమ్మడి పడి నేర్పిస్తా. అవసరమైతే 2-3 రోజులు నా ఇంటికి వచ్చి కూడా కూర్చోవచ్చు, నేను భోజనం పెట్టి మరీ నేర్పిస్తా. అట్ ద ఏజ్ ఆఫ్ 70 ఇయర్స్ ఇంకా డబ్బులు సంపాదించి తప్పని లేదు నాకు. పిల్లలందరూ బాగా సెటిల్ అయిపోయారు. ఓకే, సో ఆర్ట్ నేర్పడం వల్ల
సెవెంటీ ఇయర్స్ తర్వాత నేను ఎప్పుడు ఉంటాను ఎప్పుడు పోతాను నాకు తెలియదు, కానీ నా పేరు మీ ద్వారా మా గురుగారు కనుక చెప్పుకుంటే ఇంకొక 10 కాలాలు ఉంటామని ఒక నమ్మకంతో ఇంత వర్క్స్ రమణ గారు చేసినా మేము చేసినా నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని కోరుతుంది అంటే చేస్తున్నాం. సో మనకి పెద్దల ఆశీస్సులతో త్వరలో అలాంటి కార్యక్రమం ఉంటుందాం. ముఖ్యంగా వెంటలకు సమయస్ఫూర్తి, ఆ సందర్భం ఎవరున్నారు ఏంటి ఆ సందర్భం ఎలా మాట్లాడాలి అవి క్రియేట్ చేసుకోవాలి. ఒక్క పావు గంట అలా కూర్చుంటే మనకి మన బ్రెయిన్ మనకి చెప్తుంది. క్రాంతికార్ 6301217365